ఇప్పుడే ఈటల రాజేందర్ గారిని కలవడం జరిగింది. వారు నాకు పాత మిత్రుడు, మిత్రుడే కాక నాకు జమునా గారు బంధువు. తను ఎంతో టెన్షన్లా బాధలా అనిపించింది టీవీలో చూస్తే, అందుకే తనకు సానుభూతి తెలుస్తాను తెలుపుతాందుకు నేను ఇక్కడ వచ్చినాను. అండ్ పాత విషయాలు మాట్లాడుకున్నాం, మేము మిత్రులమే, కొద్దికు చూస్తే బంధువులమే. అండ్ తను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు తీసుకోవచ్చు, తెలంగాణ ప్రజలు మీరు అంటున్నారు అని చెప్పడం జరిగింది. మీరు కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఉన్నారు, ఇద్దరు కలిసి పని చేసే అవకాశం మాట్లాడలేదు. అవకాశాలు నేను ఇంతకు ముందు చెప్పినట్టు అన్ని కూడా ఎక్స్పోజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడైతే ఓ బంధువు దగ్గరకు వచ్చిన, ఇప్పటికైతే ఓ మిత్రుని దగ్గరకు వచ్చినా కానీ ఒక రాజకీయ నాయకుడి దగ్గర వచ్చి రాజకీయాలు చర్చించలేదు. కేసీఆర్ గారు ఇటువంటివి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ తప్పు నిర్ణయాలు తీసుకుండొచ్చు అని చాలామంది కూడా ఆత్మగౌరవానికి. అవునండి, ఎవరికైనా అవుతుంది. ఎవరికైనా ఓ పార్టీని నమ్ముకొని అక్కడ ఉంటే పార్టీ తప్పని చేస్తే ఇన్సల్ట్ ఫీల్ అవుతారు ఎవరైనా. కానీ అది మీరు ఇన్సల్ట్ ఫీల్ కాని అవసరం లేదు, మీరు తప్పేం చేయలేదు అని నేను చెప్పడం జరిగింది. జమునా గారు మాకు దగ్గర బంధువు, మా రామ్దేవ్ అన్నప్పుడు చాలా దగ్గర అయితే ఓదార్పు ఎందుకండి, ఏమైనా అయిందా? ఏం కాదు, ఓదార్పు మనం సానుభూతి చూపేది. దేని కొరకు ఓదార్పు? ఏమైనా నష్టమైందా? నాకు ఏం నష్టం కాలేదు, లాభమే కనకైంది. మిత్రులందరికి నమస్కారం. ఇప్పుడే ఈటల రాజేందర్ గారిని కలవడం జరిగింది. వారు నాకు పాత మిత్రుడు, మిత్రుడే కాక నాకు జమునా గారు బంధువు. తను ఎంతో టెన్షన్లా బాధలా అనిపించింది టీవీలో చూస్తే, అందుకే తనకు సానుభూతి తెలుపుతాందుకు నేను ఇక్కడ వచ్చినాను. అండ్ పాత విషయాలు మాట్లాడుకున్నాం, మేము మిత్రులమే, కొద్దికు చూస్తే బంధువులమే. అండ్ తను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు తీసుకోవచ్చు, తెలంగాణ ప్రజలు మీరు అంటున్నారు అని చెప్పడం జరిగింది. మీరు కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఉన్నారు, ఇద్దరు కలిసి పని చేసే అవకాశం మాట్లాడలేదు. అవకాశాలు నేను ఇంతకు ముందు చెప్పినట్టు అన్ని కూడా ఎక్స్పోజ్ చేస్తున్నాను. కానీ ఇప్పుడైతే ఓ బంధువు దగ్గరకు వచ్చిన, ఇప్పటికైతే ఓ మిత్రుని దగ్గరకు వచ్చినా కానీ ఒక రాజకీయ నాయకుడి దగ్గర వచ్చి రాజకీయాలు చర్చించలేదు. కేసీఆర్ గారు ఇటువంటివి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ తప్పు నిర్ణయాలు తీసుకుండొచ్చు అని నేను చాలామంది కూడా ఆత్మగౌరవానికి. అవునండి, ఎవరికైనా అవుతుంది. ఎవరికైనా ఓ పార్టీని నమ్ముకొని అక్కడ ఉంటే పార్టీ తప్పని చేస్తే ఇన్సల్ట్ ఫీల్ అవుతారు ఎవరైనా. కానీ అది మీరు ఇన్సల్ట్ ఫీల్ కాని అవసరం లేదు, మీరు తప్పేం చేయలేదు అని నేను చెప్పడం జరిగింది. చర్చించలేదండి. జమునా గారు మాకు దగ్గర బంధువు, మా రామ్దేవ్ అన్నప్పుడు చాలా దగ్గర అయితే ఓదార్పు ఎందుకండి, ఏమైనా అయిందా? ఏం కాదు, ఓదార్పు మనం సానుభూతి చూపేది. దేని కొరకు ఓదార్పు? ఏమైనా నష్టమైందా? నాకు ఏం నష్టం కాలేదు, లాభమే కనకైంది.